హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మోడల్ పేపర్, కొన్ని ఇంపార్టెంట్ మోడల్ పేపర్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్, శరీరంలోని ఏ భాగంలో అయోడిన్ పేరుకుపోతుంది? థైరాయిడ్ గ్లాండ్ అండి. సో థైరాయిడ్ గ్లాండ్లో 15 to 20% ఆఫ్ అయోడిన్ అనేది పేరుకుపోతుందండి. జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? ఆన్సర్ 5 AB కాదండి. సో పొడవు వెడల్పుల నిష్పత్తి వచ్చేసి 3:2 అండి. ఓకే, 3:2. సో ఇక్కడ 3:2 ఆప్షన్ లేదు కాబట్టి ఆన్సర్ 5 AB కాదు. షాహ్నామాను రచించింది ఎవరు? ఫిర్దౌసి. షాహ్నామాని రచించింది ఎవరు? ఫిర్దౌసి. నెక్స్ట్, పీడనం పెరిగినప్పుడు ద్రవం, ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ఆన్సర్ కావాలంటే నోట్ చేసుకోండి. 48, పీడనం పెరిగినప్పుడు ద్రవం మరగడం తగ్గుతుంది. ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? సో ఎర్త్ డేను వచ్చేసి April 22 నిర్వహిస్తారండి. నెక్స్ట్, వెండి, బంగారం మరియు ప్లాటినం లోహాలను ఉత్కృష్ట లోహాలని వ్యవహరిస్తారు, ఎందుకని? అవి తక్కువ ప్రతిస్పందనను కలిగి ఉంటాయి కాబట్టి. సో వెండి, బంగారం మరియు ప్లాటినం లోహాలను ఉత్కృష్ట లోహాలు అంటారు, ఎందుకంటే అవి తక్కువ ప్రతిస్పందనను కలిగి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, కార్పొరేషన్ మేయర్ ఎవరిచే ఎన్నికవుతారు? కార్పొరేషన్ సభ్యులచే కార్పొరేషన్ మేయర్ ఎన్నికవుతారు. నెక్స్ట్, ఒక బేసి సంఖ్యను అదే సంఖ్యతో గుణిస్తే లబ్ధం 2401, ఆ సంఖ్య ఏది? 49² అండి. సో 49² వచ్చేసి 2401. సింధు నదీ లోయ నాగరికత గురించి తెలుసుకునేందుకు మనకు గల ప్రధాన వనరులు ఏంటివి? పురావస్తు, తవ్వకాలు. 3వ పానీపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? 3వ పానీపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగిందండి? అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాలు. నెక్స్ట్, కోర్బా బొగ్గు క్షేత్రాలు ఎక్కడ నెలకొన్నాయి? ఛత్తీస్గఢ్. బెస్ట్ హెరిటేజ్ సిటీ 2011-12 అవార్డు గెలుపొందిన నగరం? వరంగల్ అండి. సో 2011-12 బెస్ట్ హెరిటేజ్ సిటీ అవార్డు అందుకుంది నగరం వరంగల్. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమనను భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించారు, అందులో ఎన్ని పద్యాలను అలా స్వీకరించారు? మొదటి పద్యం మాత్రమే అలా స్వీకరించారు. ఉబర్ కప్ ఏ క్రీడతో ముడిపడి ఉంది? బ్యాడ్మింటన్ అండి. ఉబర్ కప్ వచ్చేసి బ్యాడ్మింటన్తో లింక్ అయ్యింది, ఐ మీన్ రిలేటెడ్ స్పోర్ట్ అది. బొగ్గు ఎక్కడ లభ్యమవుతుంది? అగ్నిపర్వత శిలలు, రూపాంతర శిలలు, ఇగ్నియస్ రాక్స్. 5 AB కాదు ఆన్సర్, 5 AB కాదండి. నెక్స్ట్, నెవడా ఉన్న ఏ అడారి పట్టణం కెనోసిస్గా ప్రఖ్యాతి చెందింది? నెవడా ఉన్న ఏ ఎడారి పట్టణం కెనినోస్గా ప్రఖ్యాతి చెందింది? లాస్ వెగాస్. బాగా సారం ఉన్న పుకారలోయ ఎక్కడ ఉంది? నేపాల్. శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది ఏది? జీలం. శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది జీలం. భారతదేశం నుండి శ్రీలంక విడిపోయే చోటును ఏమంటారు? గల్ఫ్ ఆఫ్ మన్నార్. భారత రాజ్యాంగపు 4వ షెడ్యూల్లో ప్రస్తుతమున్న ఏర్పాటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులచే నింపుటకు కేటాయించిన రాజ్యసభ సీటు ఎన్ని? 11. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సముదాయంగా ఏర్పరిచి ప్రతి మండలికి ఒక సలహా మండలి ఉండుటకు ఏమని అంటారు? జోనల్ మండలండి.
దేశంలో సాధారణ మరియు విత్త పరిపాలనను సమర్థవంతంగా నియంత్రణ చేయుటకు పార్లమెంట్ నియమించిన ముఖ్యమైన శాశ్వతమైన కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, డిపార్ట్మెంటల్ కమిటీ మరియు ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ అండి. ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ. పద్దెనిమిది తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు ఎవరు? పద్దెనిమిది తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు తురే బాజ్ ఖాన్. పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్ ఎవరు? కర్జన్. పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్ కర్జన్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంను జరుపుకుంటారు. దేశంలో టెలిగ్రాఫ్ సేవలను ఏ రోజు నుండి రద్దు చేశారు? జూలై 15, 2013 నుంచి దేశంలో టెలిగ్రాఫ్ సేవలను రద్దు చేశారు. పాకిస్తాన్ 12వ దేశాధ్యక్షుడు ఎవరు? మమ్మూన్ హుస్సేన్. పాకిస్తాన్ 12th ప్రెసిడెంట్. తోరియం లభించే ప్రదేశం కేరళ. తోరియం లభించే ప్రదేశం ఏంటండి? కేరళ. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డి మోడల్ పేపర్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.